ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా ప్రభ గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, నీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభ. ఈ వారం ప్రభ మా అందరితో, మాతో, నాతో, మా అందరితో నువ్వే మాట్లాడి నీ యొక్క బలమైన వాక్యాన్ని మా హృదయంలో ముద్రించండి ప్రభ. సహాయం దయచేయండి సర్వశక్తిమంతుడ. నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేసి ఆశ్చర్యకరుడా నీ గొప్ప కార్యంతో నింపి తండ్రి, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, ఎటువంటి శోధన వారి మీద అధికారం లేకుండా నీ కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తిని అనుగ్రహించగలరని, నువ్వే సహాయంను దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమపత్రిక 4:21 రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4:21, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి. విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి. మనం ఈ లోకంలో ఎన్నో ప్రయాసపడతా ఉంటాం కదండి, దేనికోసం తెలుసా? ఒక మన యొక్క మనం చేస్తున్న రంగంలో, మనం పనిచేస్తున్న ఎక్కడైనా కానీ ఒక అత్యుత్తమ స్థాయికి వెళ్ళిపోవాలి, ఒక మంచి పొజిషన్కి, ఒక గ్రేట్ పొజిషన్కి, అందరికంటే పైన ఉన్న స్థానానికి నేను వెళ్ళాలి అని ఎంతోమంది ప్రయాసపడతా ఉంటారు. ఎంతో వ్యాపారం చేసేవాళ్ళు ఎంతగానో ఆ యొక్క మనసులో ఎప్పటికైనా నేను మంచిగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదంటే, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచిస్తారు, ఆ విధంగా ఉంటారు. కానీ మన గొప్ప దేవుడు మన గురించి ఏమన్నా ఆలోచిస్తారో తెలుసా? విశ్వాసంలో నువ్వు నేను అత్యున్నత స్థాయిలో ఉండాలి, నా కుమారుడు, నా కుమార్తె అని అనుకుంటారు దేవుడు. నా కుమారుడు, నా కుమార్తె, మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటారంట. నేను ఒక చిన్న ఒక పరిస్థితిని, ఒక స్థితిని చెప్తానండి, ఒక సన్నివేశాన్ని చెప్తాను. గర్భవతి అయిన ఒక తన భార్యను తీసుకొని ఒక సహోదరుడు ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళితే మీరు వాళ్ళు చెప్పారు, ఆ యొక్క డాక్టర్స్ కానీ అక్కడ ఉన్న నర్సెస్ కానీ ఏం చెప్పారంటే, మీరు బయట వేచి ఉండండి, వెయిట్ చేయండి, మేము ఆపరేషన్ చేసి మీకు ఏ విషయం చెప్తాము అని అనుకున్నారు. ఆయన బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కదండి, అబ్బాయి కావు, బాబు పుడతారా, పాప పుడుతుందా, ఆలోచిస్తూ ఆనందిస్తూ మళ్ళీ ఏం చెప్తారో డాక్టర్స్ అన్న భయంతో, కొంచెం సంతోషంతో, ధైర్యంతో, సంతోషంతో, భయంతో ఆ విధంగా సమయం గడుపుతూ ఉంటాడు. గడుపుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక నర్సు బయటకు వచ్చి ఈ విధంగా అనిందంట, మీకు బాబు పుట్టారు అని చెప్పిందంట. అని బాబు పుట్టారని చెప్పి ఆ బాబును తీసి ఆయన చేతిలో పెట్టి బాబు పుట్టారు కానీ మరణించాడు అని చెప్పిందంట. ఆ యొక్క తండ్రి హృదయం ఏ విధంగా ఉంటుందండి? ఆ తల్లి హృదయం ఏ విధంగా ఉంటుంది? 9 నెలలు నేను మోసానే, నా ప్రాణానికి ప్రాణంగా ఊపిరంతా నేను ఎంతో త్యాగపూరితంగా చూసుకుంటున్నానే, కానీ ఈ విధంగా జరిగింది అని గుండెలు బద్దలైపోతాయి కదా. ఇదే పరిస్థితి కావచ్చు, ఇంతకంటే గొప్ప గొప్ప పరిస్థితుల్లో, ఇంతకంటే భయంకరమైన స్థితిలో నువ్వు నేను వెళ్తే
వెళ్తున్నప్పుడు నువ్వు నేను చెప్పగలమా, ఇంకా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఇంకా దేవుడు మీదే నా నమ్మకం ఉంది అని నువ్వు నేను చెప్పగలమా అండి? ఈ యొక్క పరిస్థితి ఏదో, నేను ఒక సిచ్యువేషన్ ఏదో నోటుకొచ్చింది చెప్పాను, కానీ ఇంతకంటే గొప్ప గొప్ప పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు, మనకి ఇంకా కన్నీరే మనకి మిగులుతుంది ఆ యొక్క పరిస్థితులు చూసినప్పుడు. ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు నేను విశ్వాసంగా ఉండగలమా? విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండగలమా? అప్పుడు కూడా దేవుడు ఎందు విశ్వాసంతో చెప్పగలమా, దేవుడే చూసుకుంటాడులే, దేవుడికే తెలుసులే అని చెప్పగలమా? దేవుడు అంటున్నారు నువ్వు నేను విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండాలంట. ఏ పరిస్థితి అయినా ఆయన చూసుకుంటాడు అని అత్యున్నత స్థాయిలో ఉండాలంట. అందుకే అబ్రహాం ఈ మాట చెప్తున్నారు, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. ఆయన ఏబుల్ అన్నమాట, గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని చెప్పి అని విశ్వాసం వలన బలము తెచ్చుకునెను. మన బలం ఎక్కడ ఉంటుందండి? మన పరిస్థితుల్లో ఉన్న బలం కూడా లేనట్లు ప్రవర్తిస్తాం కదా. ఇంకంతా అయిపోయింది, ఇంకంతా శూన్యమైపోయింది, ఇంక నా స్థితి ఏం లేదు, ఇంకంతా ది ఎండ్ అన్నట్లుగా, నేను చివరికి వచ్చేసాను, నా యొక్క జీవితంలో నేను చివరికి వచ్చాను, ఇంకెవ్వరు కాపాడలేరు, ఎవరు చేయలేరు, ఇంకా పరిస్థితి అంతా ఇంకా ఇంతే అని మనకు మనమే డిసైడ్ అయిపోతాం, తీర్మానించుకుంటాం. కానీ దేవుడు ఆ యొక్క అబ్రహాం గురించి రోమాపత్రిక 4:21 ఏం చెప్తున్నారంటే, వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసము వలన బలము తెచ్చుకున్నారట. ఎవరండి? అబ్రహాం. దేవుడు చేస్తాడు అంతే అని బలము తెచ్చుకున్నారంట. మన యొక్క వాక్య ప్రసంగ అంశము విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి. మనం మొట్టమొదటికి ఏం తెలుసుకుందామంటే, అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని ఉంచారు, అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచారు. అసలు అబ్రహాముని ఏమన్నారు దేవుడు? విశ్వాసానికి తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అన్నారు కదా. అసలు అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కనబరిచారు మన అందరికీ తెలుసు, ఏం తెలియనట్టు చెప్తున్నామని. కానీ ఒక కొత్త కోణంలో మనం ఈరోజు చూద్దామండి. ఆదికాండము 12:1 మనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నువ్వు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఏం చెప్పారు దేవుడు? ఏం చెప్పారు? నువ్వు నీ దేశాన్ని వదిలేయి, నీ బంధువుల్ని వదిలేయి, నీ తండ్రిని వదిలేయి, ఇంకెవ్వరూ తెలియని న్యూ ప్లేస్కి, ఒక కొత్త ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి. ఎలా ఉందంటే, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళు, అన్ని ఈ బ్యాగ్ ఇది తీసుకో అది తీసుకో అని ఏదో క్యాజువల్గా చెప్పినట్లు దేవుడు చెప్పేశారు కదా. కానీ తర్వాత వచనాల్లో దేవుడు అదే అధ్యాయము 12:2-3 దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా, సమస్త వంశములు నీ ద్వారా వస్తాయి, నీ ద్వారా అభివృద్ధి చెందుతాయి, నువ్వు ఒక తండ్రిగా ఉంటావు వారందరికీ అని చెప్పినప్పుడు, ఈ యొక్క మాటలు చెప్పినప్పుడు 12:4 ఒకసారి చూద్దామండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఎంత వయసు అండి? 75 సంవత్సరాలప్పుడు దేవుడు చెప్పాడు, ఒక గుడ్ న్యూస్ చెప్పారు అబ్రహాముకి. ఏమంటే, నువ్వు ఈ యొక్క ప్లేస్ని వదిలేసి నేను చూపించే ప్లేస్కి వెళ్తే, నేను చూపించిన ప్రాంతానికి నువ్వు వెళ్తే, నేను నిన్ను బ్లెస్ చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, సమస్తమైన వంశములు నీ ద్వారా వస్తాయి అని ఒక మంచి, ఒక గ్రేట్ న్యూస్, ఒక గ్రేట్ బ్లెస్సింగ్, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఎవరన్నా సంతోషించకుండా వెళ్తారా అండి? అదే సంతోషంతో అబ్రహాం వెళ్ళాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, సమస్తమైన వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని ఆ మాట చెప్పాడు దేవుడు. కాబట్టి నేను వెళ్తున్నా అని ఆ ప్రకారం వెళ్ళిపోయాడు. ఇది కాదులే, ఇక్కడ ఉంటే నేను ఆశీర్వదింపబడను, ఈ దేశంలోనే ఉంటాను, కాబట్టి నేను సమస్తానికి త్రూఅవుట్ వరల్డ్, అంత ప్రపంచం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని ఊహించుకుంటూ అబ్రహాము బయలుదేరాడేమో, ఆ ఆశీర్వాదాన్ని ఆలోచించుకుంటూ అంత గొప్పగా నేను చేయబడతానా అని ఆలోచించుకుంటూ అబ్రహాము వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళమన్నారు దేవుడు. ఒక ప్రాంతానికి నేను చూపించే దేశానికి, అక్కడ ఉంటుందండి, దేశము నుండి దేశమునకు చూపించే దేశమునకు వెళ్ళము అన్నారు. మనం అనుకుంటాం ఒక ప్రాంతానికి వెళ్ళాడేమో, రెండు ప్రాంతాలకు వెళ్ళడం. నిజంగా మనం అబ్రహాం గురించి చదివినట్లయితే ఆయన ఎన్ని ప్రాంతాలు తిరిగాడో తెలుసా అండి? ఆ యొక్క ఆయన మరణించే వరకు ఇంచుమించు 16 కంటే ఎక్కువ ప్రాంతాలు, ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఈ ప్రాంతం, ఆ విధంగా ఆ యొక్క అబ్రహాము 17 కంటే ఎక్కువ ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు. తనకున్న ఆస్తి గొర్రెలు మందలు అన్నిటిని తీసుకొని, తన భార్యను తీసుకొని, తన యొక్క భార్యను తీసుకొని వెళ్తా ఉన్నాడు ఒక్కొక్క ప్రాంతానికి. అసలు ఏ ఒక్క ఉద్దేశంతో అబ్రహాము మొదలయ్యాడండి? నన్ను ఆశీర్వదిస్తాడు, సమస్త వంశంలో నీ ద్వారా ఆశీర్వదింపబడును, నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతావేమో, నువ్వు బయటకు వెళ్తే ప్రపంచం అంతా నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది అంటే సంతోషంగా బయటకు వచ్చేసాడు. కానీ వాగ్దానం నెరవేరట్లా 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. మనం చెప్పుకున్నట్లుగా 12వ అధ్యాయంలో 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. కానీ వారికి అప్పటికే అబ్రహాంకి 99 వచ్చేసాయి, శారమ్కి 79 వచ్చేసాయి. అప్పటికే వాళ్ళ యొక్క వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. స్త్రీతత్వం ఆ యొక్క శారలో ఉడికిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా అసలు ఈ లోకానుసారంగా వాళ్ళు పిల్లలు కలుగుతారు, పిల్లలు పుడతారనేది లేదు. దేవుడు ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం చేశారు వాగ్దానం, అయినా కూడా ఏమీ జరగట్లేదు. అసలు జరుగుతుందా లేదా అన్న ఈ లోకానుసారంగా తనకేమీ లేదు. కానీ అప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా? అప్పుడు నమ్మాడు. 24 సంవత్సరాలు అయిపోయింది, ఆ మాటను ఆయన ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకొని, ఫస్ట్లో ఒక 10 ఏళ్ళు వరకు జ్ఞాపకం చేసుకొని దేవుడు చేస్తాడు అనుకుని ఉంటాడు. కానీ 12వ సంవత్సరం, 15వ సంవత్సరం, 20వ సంవత్సరం, 22వ సంవత్సరం ఆ సంవత్సరాలు వచ్చేటప్పటికి తనకి ఇంకా ఈ లోకానుసారంగా ఇంకా ఏ ఒక్క సూచన ఆయనకు కనబడట్లా. అప్పుడు కూడా ఏం చేశాడో తెలుసు అబ్రహాము? రోమపత్రిక 4వ అధ్యాయం 18-21 వచనాలు చదువుదామండి. నిరీక్షణకు ఆధారం లేపినప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇంకా నో హోప్ అన్నమాట. ఇంకా నిరీక్షణ అనేది ఈ లోకంలో లేదు, కానీ నేను నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నానో తెలుసా? దేవుణ్ణి బట్టి. 19వ వచనం అండి. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళ వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతూలమైనట్టును, శారా గర్భము మృతతూలమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుకే ఆయన 24 సంవత్సరాలు అయిపోయింది, 100 ఏళ్ళ వయసు వచ్చేసింది, 25 ఇయర్స్ అయిపోయింది. 75 ఇయర్స్లో దేవుడు వాగ్దానం ఇచ్చారు, 25 సంవత్సరాలైనా అది నెరవేరట్లేదు. అవిశ్వాసం బట్టి బలహీనుడు కాక సందేహింపక రూఢిగా నమ్మారు. మనం మాటలు చెప్తామండి, చాలామంది మాటలు చెప్తారు ఏంటంటే దేవుడు చేస్తారు, దేవుడు చేయగలడని. మన హృదయంలో మనం నమ్మం, మన హృదయంలో మనం పూర్తిగా నమ్మం దేవుడు నిజంగా చేస్తారా. ఎక్కడో డౌట్ ఉంటుంది. మనం ఎవరినన్నా బలపరచడం కోసం, మనం ఎవరినన్నా ప్రోత్సహించడం కోసం, దేవుళ్ళు వారిని నిలబడడం కోసం దేవుడు చేస్తాడు కార్యం, దేవుడు చేస్తాడు అంటాం. కానీ అదే స్థితి నువ్వు నేను ఎదురైతే మనం నమ్మలేం. మనం మాట్లాడతాం కానీ హృదయపూర్వకంగా దేవుడు చేయగలడు అని నమ్మలేం. అదే కదా అత్యున్నత విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే, అబ్రహాం యొక్క విశ్వాసంలో అత్యున్నత స్థాయి ఇదే కదా అండి. ఎంతగా అంటే అసలు ఏ నిరీక్షణ లేదు, ఏమీ లేదు. ఆల్రెడీ ఎప్పుడో వాగ్దానం చేశాడు, దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడేమో అబ్రహాము, దేవుడు మర్చిపోయాడేమో అనుకున్నాడు. అయినా కూడా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రూఢిగా నమ్ముతున్నాడు, రూఢిగా నమ్మెను. ఏమంటున్నారండి? వాగ్దానం చేటకు సమర్థుడని రూఢిగా, ఇంకా స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నా అంతే, దేవుడు చేస్తాడు. అసలు ఎలా జరుగుతుంది అని ప్రశ్న లేదు. నేను ఈ లోకానుసారంగా చూస్తే నేను ప్రశ్నలోనే ఉంటాను, కానీ దేవుడు వైపు చూస్తున్నాను, ఆయన చేస్తారు. అదే కదండి విశ్వాసముల యొక్క అత్యున్నత స్థాయి. ఇచ్చిన మాటను దేవుడు కార్యం చేస్తారు అని నమ్మాడు కాబట్టి ఆయన యొక్క అబ్రహాము విశ్వాసంలో అత్యున్నత స్థాయిని పొందుకున్నాడు. విశ్వాసంలో దేవుడి చేత సాక్ష్యం చెప్పబడ్డాడు. నువ్వు విశ్వాసమునకు తండ్రివని దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పేటట్లు దేవుడు అతన్ని చేశారు. ఆయన యొక్క విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయిని చూసారా? నేను సంతోషంగా బయలుదేరాను, దేవుడు చేస్తాడని బయలుదేరాను.
చేశాను కానీ 21 10 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయింది, ఇప్పుడు 25th ఇయర్ జరుగుతుంది, కానీ నేను నమ్ముతున్నా చేస్తారని. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పారు దేవుడు, ఎప్పుడో నేను బాగున్నప్పుడు శక్తితో బలంతో ఉన్నప్పుడు చెప్పినప్పుడు నేను ఎంతైతే నమ్ముతున్నానో, ఇప్పుడు మాలో శక్తి లేనప్పుడు మేము మా శరీరాలు మృతతుల్యమైనప్పుడు కూడా నేను నమ్ముతున్నానని అబ్రహాము తన హృదయంలో రూఢిగా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు కాబట్టి, స్ట్రాంగ్ ఫెయిత్తో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క అబ్రహాముని సిగ్గుపరచకుండా తను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని నిజం చేసి తను అనుభవించేటట్లు దేవుడు చేశాడు. అది కాదా అండి విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే? విశ్వాసంలో అత్యున్నత స్థాయి అంటే అది కాదా? అందుకే అబ్రహాము విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉన్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూసాం కదా, రెండవదిగా మనం చూద్దాము మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందో పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా ఉంటుందో పరీక్షించుకోవాలి. మనం చూసాము ఎంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడో. ఏమీ లేదు, దేవుడే ఆ మాటను మర్చిపోయాడా అన్నట్లుగా ఉన్నా కూడా రూఢిగా నమ్మాడు. మరి మన విశ్వాసం ఏ విధంగా ఉందో పరీక్షించుకోవాలి. అసలు మన విశ్వాసం గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది కదా. ఎలా ఉంటుందంటే మన విశ్వాసం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని దేవుడికి కృతజ్ఞతలు చెప్తావు, సంతోషంగా ఉంటావు. ఏదన్నా కొంచెం కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఏం జరుగుతుంది అన్న పరిస్థితిలోనికి, అన్న అవిశ్వాసంలోనికి వస్తాం. మన దేవుడు మనకి అబ్రహాం లాగా ఒక 25 ఏళ్ళు వెయిట్ చేయించట్లా, ఒక నెల రోజులు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయిస్తేనే మన మాటలన్నీ మారిపోతాయి దేవుడి విషయంలో. మన విశ్వాసం అంతా మారిపోతుంది కదా, మన విశ్వాసం అంతా మారిపోతుంది. ఏం చేస్తుంది, ఏం చేస్తాడు దేవుడు, ఏంటి అని జరుగుతుంది. యోబు ఒకసారి చెప్తారు సమస్తాన్ని ఆయన కోల్పోతారు, పిల్లల్ని కోల్పోతారు, తమ ఆస్తిని కోల్పోతారు. ఏమంటారండి, మనందరికీ తెలుసు దేవుడే యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనను. ఆ మాట చెప్పాలి అంటే మనం ఏదో ఒక మెమరీ వర్స్ లాగా, కంఠస్థ వాక్యం లాగా చెప్పేస్తున్నాం, కానీ ఆ మాట చెప్పాలి అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం యోబుకి లేకపోతే ఆ మాట చెప్పగలడండి. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనను, మనం ఈ మాట విని దాని విలువ తెలియకుండా పోయింది. కానీ ఆ మాట యోబు చెప్పాలంటే ఎదురుగా 10 మంది పిల్లలు చనిపోవడం చూశారు, వారి యొక్క సమాధి కార్యక్రమాలు యోబు చూశాడు, ఆ యొక్క సమస్తము కోల్పోవడం చూశాడు, ప్రతిదీ నష్టపోవడం చూశాడు. ఆయన గొప్పగా ఆస్తిపరుడిగా ఉండి గృహంలో గొప్ప బంగ్లాలో ఉండడం చూసి ఇప్పుడు బూడిదలో కూర్చొని ఏడవడం చూసి కూడా యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనను అంటే నువ్వు, నేను నిన్ను నీతోనే ఉన్నా, నా బిడ్డల్ని కాపాడలేకపోయావా, నేను నీతోనే ఉన్నాను ప్రభా, నాకు నా యొక్క ఇంటిని కాపాడలేకపోయా, నేను నీతోనే ఉన్న నా ఆస్తిని నువ్వు కాపాడలేకపోయావా అని ప్రశ్నించలేదండి యోబు. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. ఏసయ్య మనం కూడా ఇటువంటి ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనం వెళ్తాం కదా, ఇంకా మన పరిస్థితులు చూస్తే మనకి కన్నీరు వస్తుంది. ఇంకా పక్కనోళ్ళు కూడా ఇంకా ఎలా అనుకుంటారు అంటే ఇంక వీళ్ళ జీవితం ఇంతే, ఇంక ఎప్పుడు కూడా వీళ్ళు బయటకు రాలేరు, ఇంకా వీళ్ళ జీవితం అంతే అయిపోయింది, ఇంక ఎవ్వరు కూడా వారిని బయటికి పైకి తీసుకురాలేరు, ఇంక అయిపోయింది, ఇంకా నిరీక్షణ లేదు, ఇంకా ఏ యొక్క అవకాశం వారికి లేదు అన్న స్థితి ఉంటుంది మనకు కొన్ని జీవితాల్లో, కొన్ని సందర్భాల్లో. ఒంటరితనంలో ఉంటాము, లేకపోతే సమస్యల సుడిగుండంలో ఉంటాము, లేకపోతే తుఫాన్లు వస్తాయి, కృంగిపోయే స్థితి. ఇంకా మన స్థితిని చూస్తే ఆ యొక్క కన్నీరు మాత్రమే మిగులుతుంది. శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, అవమానం, సమాధానం లేని స్థితి, సంతోషింపలేని స్థితి, సంతోషంగా లేని స్థితి, ఎప్పుడు దిగులుతో ఉండే స్థితి, ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడు కూడా నువ్వు చెప్పగలవా, ఒక్కసారి ఏసయ్య కన్నీరు విడిచాడు ఎక్కడ అండి, లాజరు దగ్గరకు వచ్చి. లాజర్ని ఏసే లేపుతారని తెలుసు కదా, అసలు ఆ ఉద్దేశంతోనే కదా ఏసే ఎక్కడో ఉండి 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు లాజర్ సమాధి దగ్గరికి. అక్కడికి వచ్చి కూడా ఏడుస్తున్నారంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవడం కోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఏసు కన్నీళ్లు విడిచానని రాయించారు. ఆ ప్రేమను నువ్వు నేను అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా మన బాధల్లో ఆయనకి దూరం అయిపోవండి.
మన హృదయంలో మనతో మనం చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలో తెలుసా? దావీదు ఈ విధంగా అంటున్నారు, కీర్తనకారుడు ఈ విధంగా ఉంటున్నాడు, నా ప్రాణమా నాలో నువ్వేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మనం చెప్పాలి, నువ్వెందుకు కృంగిపోతున్నావు? మన చేతిలో డబ్బు లేనప్పుడు, మన చేతిలో మన యొక్క శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, మన కుటుంబ పరిస్థితి అంతా తారుమారైపోయినప్పుడు, మన చుట్టూ మన గృహము చుట్టూ ఎంతో వేదనతో ఉన్నప్పుడు మనం చెప్పాలి, నా ప్రాణమా నువ్వేళ కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నేను ఒక క్వశ్చన్ వేస్తానండి, నువ్వు నేను బస్సు ఎక్కిన తర్వాత ఏం చేస్తామండి? బస్సు నుంచి బయటకు చూస్తాం, లేకపోతే ఎదురుగా చూస్తున్నాం అనుకోండి. బస్సులో ఫ్రంట్ సీట్లో కూర్చొని మనం ఎదురుగా రోడ్డును చూస్తున్నాం. ఆ రోడ్డును చూస్తున్నప్పుడు అయ్యో స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయే, అయ్యో ఆ గుంట వస్తుంది, ఎలాగా ఎలాగా అని అనుకుంటావా? నువ్వు నేను అనుకుంటామా అండి? ఎందుకంటే ఆ డ్రైవర్ తీసుకెళ్ళగలడు, ఆయనకి ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ డ్రైవర్ తీసుకెళ్ళగలడు. ఆ గుంట వచ్చినప్పుడు నువ్వు నేను ఇలా ఉంటాం కానీ ఏమవ్వదు, ఏమో కొంచెం అటు ఇటుగా బస్సు కదులుతుందేమో కానీ ఏమవ్వదు. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కొంచెం స్లో చేసి వెళ్తాడు కానీ ఏమవ్వదు. ఆ బస్సు ఎక్కినప్పుడే నీకు అంత ధైర్యంగా ఉంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఆయన చేతిలో ఉన్నప్పుడు నీ బాధలు కష్టాల్లో దేవుడు ఎలా వదిలేస్తాడు, దేవుడు ఎలా మర్చిపోతాడు అని అనుకుంటున్నావండి? నువ్వు కాదు నడిచేది, నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు చేతులతో. నీ జీవితం చేతుల్లో, నీ ఆయన చేతిలో ఉంది. నీ బాధలు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో ఏమైపోతుంది ఏమైపోతుంది అని కృంగిపోయి కృంగిపోయి ఆలోచించి ఆలోచించి షుగర్లు బీపీలు తెచ్చుకుంటే ఎవరికండి నష్టం? మనము ఈ లోకంలో నిరీక్షణ లేని వారము, సహాయము లేని వారము కాదండి. ఆయన్ని తెలుసుకున్న తర్వాత, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు నేను ఒంటరివి కాదు, నిరీక్షణ లేని వారిని కాదు. ఒక బస్సులోనే నువ్వు అంత కాన్ఫిడెంట్గా కూర్చుంటే సర్వాన్ని సర్వ సృష్టికర్తను ఆయన్ని తెలుసుకొని ఆయననే వెంబడిస్తూ ఆయననే ఆరాధిస్తున్న నువ్వు నేను ఒంటరి ఎలా అవుతాము, సహాయం లేని వాళ్ళ ఎలా అవుతామండి? ఎక్కువగా నీ యొక్క సమస్యను నీ చేతుల్లో తీసుకోకుండా దేవుడు కార్యం చేస్తాడని ధైర్యంతో ఉండాలి. అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళాలండి, మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళాలి. ఎందుకు భయపడతావు? ఈ కరోనా మనం టాబ్లెట్స్ వేసుకుంటే, వ్యాక్సిన్ వేసుకుంటే, మనం ఆహారం వల్ల, మన టాబ్లెట్స్ వల్ల, దేవుడి మహాకృప వల్ల మన కరోనా పోతుంది. నువ్వు ఆలోచించి ఆలోచించి సమస్యల గురించి ఏడ్చి ఏడ్చి ఆలోచిస్తే షుగరు బీపీ వస్తే జీవితాంతం మనతోనే ఉంటాయి. అవి రోజుకి 4-5 టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే నీ జీవితాన్ని నీ చేతుల్లో తీసుకుని భయ బాధపడతా ఉంటావు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే విశ్వాసం యొక్క అత్యున్నత స్థాయి. మొట్టమొదటిగా అబ్రహాము చూపించిన విశ్వాసం ఏమిటి, రెండవదిగా మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మూడవదిగా మనం చూస్తే విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో చేరాలంటే ఏం చేయాలి, మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే మనం ఏం చేయాలి. ఎవరి మీదైనా నీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందండి? వారితో నువ్వు మాట్లాడినప్పుడు, లేకపోతే వారి గురించి నీకు బాగా తెలిసినప్పుడు, లేకపోతే వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వారి మనసు ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు వారి మీద నమ్మకం ఏర్పడుతుంది కదా, వారి మీద నీకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. అలాగే నువ్వు విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో కూర్చొని ఏసే చేస్తాడు, దేవుడు చేసేస్తాడులే అనుకుంటే ఇప్పుడున్న విశ్వాసం ఇంకొక 5 నిమిషాలకు ఉండదు. ఇప్పుడున్న విశ్వాసం రేపు ఉండదు. ఆదివారం ఉన్న విశ్వాసం సోమవారం నుంచి శనివారం వరకు మనకు ఉండదు. ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆయన మనసు ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన గొప్ప అద్భుత కార్యాలు నువ్వు వినినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు బైబిల్లో చదివినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నీకు వచ్చే సమాధానాన్ని బట్టి, నువ్వు ఆయన యొక్క కార్యాలు వింటున్నప్పుడు, ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క మనసును బైబిల్ ద్వారా తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆ విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళగలవండి. అప్పుడే మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండగలం. దేవుడితో నువ్వు సహవాసం చేస్తేనే ఈ యొక్క అపవాది నీ యొక్క సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నిన్ను క్వశ్చన్స్తో నిన్ను ప్రశ్నలు వేసి ఆయనకు దూరం చేయకుండా ఇంకా నీకు దగ్గరయ్యేటట్లు దేవుడు నిన్ను చేయగలడు. ఎప్పుడు ఉండగలము తెలుసా? ఆయన మనసు తెలిసినప్పుడు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం, ఇంక ఏది నాకు ముఖ్యం కాదు, దేవుడితో సహవాసమే నాకు ముఖ్యము అని చెప్పినప్పుడు, అని ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఏ ఒక్క శ్రమ కూడా నిన్ను ఒక ప్రశ్నగా ఈ లోకంలో ఉంచదు నిన్ను. అవునండి, ఏ ఒక్క సమస్య కూడా నిన్ను ప్రశ్నగా ఉంచదు. ఆయన తీర్చలేనిది ఏదుంది, ఈ సమస్య ఏ పాటిది అని నువ్వు చెప్పగలుగుతావు.
నీ సమస్యల్లో. నా దేవుడికి ఈ సమస్య ఏ పాటిది? అది కదా అండి విశ్వాసంలో అత్యున్నత స్థాయి. ఒక్కసారి మన దేవుడి యొక్క గొప్పతనాన్ని 4 వచనాల్లో మనం చూద్దామండి. మొట్టమొదటి వచనం యెషయా 43:19. యెషయా 43:19, నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారులలో నదులు పారజేయుచున్నాను. ఎవరండి అరణ్యంలో త్రోవ కలగ చేసేది? దేవుడు, మన దేవుడు, ఎవ్వరు కాదు, మన దేవుడు. తర్వాత నే ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను. ఎడారుల్లో నదులు ఎక్కడుంటాయండి? అసలు వాటర్ తాగడానికి ఉంటుందా? నదులు పారజేస్తాడంట. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఇంకొక వచనం అండి, 1 దిన వృత్తాంతముల 29:11-12. యెహోవా, భూమి ఆకాశమందుండు సమస్తము నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతను ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నువ్వు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడమును నీవే. ఎవరండి? మన యేసయ్య, మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. కీర్తనలో 145:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇంకొక వచనం అండి, కీర్తనలు 135:5. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఇంకా ఏమన్నా కావాలండి ఈయన ఎంత గొప్పవాడో రుజువు చేయడానికి? ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే నువ్వు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయనతో ఉండాలి. నేను ఆయన గురించి తెలుసుకోవాలి నేను అని నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడు. మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో, ఎంత గొప్ప దేవుడో నువ్వు నేను తెలుసుకుంటామండి. మన విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే నేనేం చేయను, నేను ఇలానే ఉంటాను అంటే కాదు. నువ్వు ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏ యొక్క స్థితి కూడా నిన్ను ఆయనకు దూరం చేయదు, ఏ యొక్క స్థితి కూడా నిన్ను నన్ను భయపెట్టదండి, నిన్ను నన్ను ఈ లోకంలో భయపెట్టే స్థితిలో ఉంచదు. ఎందుకంటే అంటే గొప్ప దేవుడు, సమస్తానికి అధికారైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. నువ్వు నేను ఆయన యొక్క కుమారులం, కుమార్తెలం, కాబట్టి భయపడము మనం. దేవుడు ఆశిస్తున్నారు నువ్వు నేను విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని. దేవుడు ఆశను నెరవేరుద్దామా? దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీ గొప్ప కృప తండ్రి యేసయ్య, ఈ విధంగా విశ్వాసంలో అత్యున్నత స్థాయికి ప్రభ మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా యేసయ్య. ఏ యొక్క స్థితిలో కూడా, ఏ యొక్క పరిస్థితి కూడా తండ్రి మేము వెనుదిరగకుండా, అవిశ్వాసులుగా లేకుండా తండ్రి నీ యొక్క ప్రభ నువ్వు చేయగలవన్న విశ్వాసంతో మేము ముందుండడానికి మాకు సహాయం దయచేయండి. నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎవరైతే తండ్రి ప్రభ నాకు ఈ బాధ ప్రభ ఇది ప్రభ కాదు కానీ నీ యొక్క గొప్పతనం వైపు చూస్తూ సర్వశక్తి మంత్ర నీకు ఏ పాటిది ప్రభ అన్న విశ్వాసంలోనికి, అత్యున్నత స్థాయిలోనికి వారిని నడిపించి నీ గొప్ప కృపను అనుగ్రహించి ఇంకా ఇంకా బలపరిచి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని, నీ శక్తితో నీ గొప్ప కృపతో నింపగలరని, నీ నామాన్ని మహిమపరుచుకొనగలరని, సర్వోన్నతరా నీ గొప్ప శక్తిని అనుగ్రహించి ఇంకా ఇంకా బలపరిచి మమ్మల్ని విశ్వాసంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళు ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ స్థాయిలో ఉండడానికి సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకొక విషయం చెప్పడా అండి, మన యొక్క విశ్వాసం ఈ లోకంలో ఎవ్వరికీ కనబడదు కానీ మన విశ్వాసాన్ని చూడగలిగిన ఒకే ఒక్కరు మన దేవుడు అండి. ఆయనకు నీ యొక్క విశ్వాసం అత్యున్నత స్థాయిలో కనబడేటట్లుగా మనం ఈ లోకంలో బ్రతుకుదాము, ఆశీర్వాదాలకి కారకులుగా అవుదాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. విశ్వాసంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.